ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం విశాఖపట్నం ఏరియాలో ఉన్నాం. అయితే చాలా వీడియోస్ లో నేను ఒక చిన్న పాయింట్ చెప్పడం జరిగింది. బ్రహ్మస్థానాన్ని డ్యామేజ్ చేయకుండా మీరు గనక ఇల్లు కట్టుకున్నట్లయితే 100% చాలా నంబర్ 1 పొజిషన్ లో ఉంటారని ఒక పాయింట్ అనేది చెప్పడం జరిగింది. సో చాలా మంది అసలు బ్రహ్మస్థానంలో పిల్లర్ రాకుండా అసలు మేము చేయలేము, మాతోను కాదు అని చెప్పి చాలా మంది చెప్పారు. అయితే నేను ఆల్రెడీ కొన్ని సందర్భాలు కూడా చాలా మందికి చెప్పాను, 100% చేయొచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి, అయితే ఒక్క ఫ్లోర్ కూడా మీరు కట్టలేరు అట్లాంటిది అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే ఒక బిల్డర్, ఇక్కడ నేను ఇచ్చిన ప్లాన్ అయితే కాదు ఇది. సో ఒక బిల్డర్ ఏం చేశారంటే వితౌట్ పిల్లర్ ఎట్లా బ్యాలెన్సింగ్ చేసి ఒక 5 అంతస్తుల ఇంటిని ఎట్లా కట్టారు ఒకసారి చూడండి. అబ్జర్వ్ టోటల్ 5 ఫ్లోర్స్ ఎట్లా కట్టారు ఒకసారి అబ్జర్వేషన్ అనేది చేయండి. సో ఈ విధంగా టోటల్ 5 ఫ్లోర్స్ అనేది కట్టడం జరిగింది. సో మీకు ఆ బ్రహ్మస్థానం అవి కూడా నేను చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఇప్పుడు ఎంట్రెన్స్ అవుతున్నాం. ఇది మనకు మెయిన్ ఎంట్రెన్స్ అండి, తూర్పు. సో ఇక్కడ చూడండి టోటల్ ఇవి నార్త్ లో ఉన్న పిల్లర్స్, అది పడమర. ఇది వచ్చేసి దక్షిణానికి సంబంధించిన పిల్లర్స్. సో మనకు కంప్లీట్గా ఎక్కడ కూడా బ్రహ్మస్థానంలో ఏమీ రాకుండా చాలా పవర్ఫుల్గా దీన్ని సెటప్ చేయడం అనేది జరిగింది. సో బీమ్ పొజిషన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వీళ్ళు తీసుకున్నారు. సో ఈ విధంగా బీమ్ పొజిషన్స్ తీసుకొని 5 అంతస్తులు తీయడం అంటే నాట్ ఏ జోక్ అండి. సో చాలామంది అయితే అసలు ఒక్కటి కూడా తీయలేము అనే పొజిషన్లో చాలామంది మాట్లాడతారు, ఒక ఫ్లోర్ కూడా చేయలేమంటారు. సో 100% ఏ విధంగా సెక్యూర్ చేశారు ఇది మీరు క్యాలిక్యులేట్ అనేది చేసుకోవాలి. సో ఒక్కసారి మళ్ళీ మీకు ఆ పిల్లర్స్ పొజిషన్స్ ఒకసారి చూపిస్తాను, చూసిన తర్వాత మీరు చూడండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇది కంప్లీట్గా పిల్లర్ పొజిషన్స్ అండ్ ఇవన్నీ బీమ్ పొజిషన్స్. ఇది కరెక్ట్గా బ్రహ్మస్థానం ఈ పాయింట్లోకి వస్తుంది ఇక్కడ ఇక్కడ. సో ఇది వచ్చేసి కొంచెం పక్కకు జరిపి ఈ విధంగా బీమ్స్ వేసి దీన్ని సెటప్ అనేది చేయడం జరిగింది. సో ఈ విధంగా చేయడం మాకు చేత కాదు అనే వాళ్ళు ఇట్లాంటివి చూడండి, ఎందుకంటే ప్రతిదీ పాసిబిలిటీ కాదు అనే మాట మనకు వచ్చింది అంటే ఇంకా నిజంగా కాదు అనమాట. ఓకేనండి? సో 100% ఇది చాలా పవర్ఫుల్. ఈ విధంగా మీరు సెటప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.